హాయ్ అండి, నమస్తే. మనం ఇప్పుడు సమ్మర్లో ప్రశాంతంగా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నామండి. ఎందుకంటే అందరం ఇంట్లోనే ఉంటున్నాం, కలిసి హాయిగా భోంచేస్తున్నాం. కాబట్టి ఈ సమ్మర్లో ఈ బోగన్విల్ల మొక్కలు చాలా అందంగా వస్తాయండి. ఎంత అందంగా వస్తాయంటే పూలు ఒకసారి చూద్దామా. మా ఇంట్లో ఉండేటువంటి ఒక 5 ఇయర్స్ అండి దీనికి. ఇంతకుముందు ఒకసారి చూసున్నారు దీన్ని ఎలాగా బోన్సాయ్ అనేటువంటిది. ఈ 5 ఇయర్స్ ఉండేటువంటి ఈ బోగన్విల్ల ఈ తెలుపు కలర్ అండి, వైట్ చూసారు కదా, చాలా చాలా అందంగా ఉంటుందండి. చిన్న మొక్క, బుజ్జి మొక్క అయినా కూడా చూసారు కదా, చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక తెలుపు. మరొకటి మనం చూద్దాం, ఎరుపు కాకుండా మరొక కలర్లో ఇది ఒక, ఇది కూడా మనకు చూసారు కదా, ఇది కూడా 5 ఇయర్స్ మొక్క అండి. మనకేంటంటే ఇక్కడ కాండంలో తెలుస్తుంది మనకు ఈ యొక్క మొక్క యొక్క ఏజ్ ఎంత అనేటువంటిది. ఈ రెండింటిని మాత్రమే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. వీటిని కూడా ఏంటంటే మనము ఈ సమ్మర్లో పూలు పూసేటప్పుడు ఎటువంటి కొమ్మలు కూడా కట్ చేయకూడదండి. ఎందుకంటే ముందే కట్ చేసి ఉండాలి మనము. ఇప్పుడు కట్ చేసేదానికి ఎటువంటి ఆస్కారం లేదు, ఎందుకంటే మొక్క పూలు పూసే సమయం కాబట్టి. ఇదొక రంగు. తర్వాత నా దగ్గర ఉండేటువంటి మరొక రంగును చూద్దామా. రెండు కలర్లు వచ్చాయి. ఇదొక కలర్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంటాయి పూలు కూడా. చూసారు కదా, ఇది పాల్ రోజు ఉంటుంది, కానీ ఇది పాల్ రోజుగా కాదు, బ్లూలో థిక్ కలర్, ఇక ఎండలో ఎక్కువ ఉన్నందువల్ల ఇలాగే వచ్చింది. దీన్ని బోన్సాయిగా నేను తయారు చేస్తూ ఉన్నాను, ఇంకా దీని అంతా వర్క్ కాలేదు. తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందండి మరో కలరు, కనకాంబరం కలర్ అండి. ఇవి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పూలు కానీ బాగా మనకు పూసాయంటే చూడండి ఒకసారి, కనకాంబరం కలర్ అవి, ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. దీన్ని కూడా బోన్సాయిగా నేను చేస్తూ ఉన్నాను. ఇది 1 ఇయర్ బోన్సాయి. చూసారు కదా మన ఇంట్లో ఉండేటువంటి మొక్కలు ఎలా అందంగా ఉంటాయో. నా దగ్గర ఉండేటువంటి 4 రంగులు, ఇంకొక 2 రంగులు వేస్తున్నాను, పసుపు తర్వాత పూర్తి ఎరుపు కలర్ అనేటువంటి నా దగ్గర 2 ఉన్నాయి. అవి కూడా మనకు స్థలం లేదు, అంటే బోన్సాయి ఇంకా తయారు చేయలేదు, చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమ్మర్లో అందరూ కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి వ్యాపకంగా అనిపెట్టుకుంటే చాలా మనకు టైంపాస్ ఉంటుంది. ఈ బోగన్విల్లాలో మొత్తం వచ్చి మనకు 6 రంగులు ఉంటాయండి. మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను, ఒకే మొక్కను అతను గ్రాఫింగ్ చేస్తున్నాడు, అంటు దొక్కున్నాడు, చాలా అందంగా ఉన్నది. కాబట్టి మనం కూడా ఏంటంటే ఆ ప్రయత్నాలు కూడా చేద్దాం. మరొక విషయం అండి, మనకు ఎంత సువర్ణ అవకాశం ఇచ్చారంటే ఈ కరోనా వల్ల అది మనం మంచిగా అనుకోవచ్చు. ఒకరినొకరు అందరూ ఇంట్లో ఉండేటువంటిది ఒక అవకాశం ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతేనే తప్ప ఎక్కడా బయటికి వెళ్లకూడదండి. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇద్దరు కూడా వాళ్లు చేతులు జోడించి మరీ మరీ ప్రాధాయపడుతున్నారు. అవసరమైతేనే వెళ్ళండి, ఇంట్లోనే ఉండండి, స్టే హోమ్. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత పరిశుభ్రంగా చేతులను కడుక్కోండి, బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కులు ధరించండి, ఒక దూరాన్ని పాటించండి, మాటి మాటికి బయట వీధుల్లో తిరగకూడదు అని చెప్పని ప్రభుత్వం పదే పదే చెప్తున్నారు. అది మన కోసం చెప్తున్నారు. 200 ప్రపంచ దేశాలే ఏం చేయలేక, ధనిక దేశాలే ఏం చేయలేకున్నారు. మన పేదరికంతో ఉండేటువంటి దేశం మనది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి ఈ కరోనా నుండి మనం బయటపడాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను. చూశారు కదా మన ఉండేటువంటి ఈ యొక్క మొక్కలని కూడా, ఇలాగా మనకు బోగన్విల్ల మొక్కలు ఇంట్లోనే పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ యొక్క వీడియోని నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మాత్రము దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అని మాత్రం మర్చిపోవద్దు. అలాగే తర్వాత ఈ సమ్మర్లో మీకు 4 రోజుల నుంచి మిమ్మల్ని ఊరిస్తూ ఉన్నా, మా కుండీలు ఎలా తయారు చేయాలని చెప్పని నేను రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కుండీలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. చూస్తారు కదా, చూడండి ఒకసారి మొత్తం చాలా అందంగా ఉంటాయండి. ఇంకొక 2 కలర్స్ కానీ పెట్టుంటే ఇక్కడ కింద టేబుల్ మీద పెట్టేదానికి స్థలం లేక నేను పెట్టలేదు. అవి 2 కానీ కలర్స్ ఉన్నాయంటే మీకు చాలా అందంగా మొక్కలని కూడా భలే ఉంటాయండి. చూసారు కదా సమ్మర్లో మీరందరూ కూడా తప్పకుండా ఇట్లాంటి మొక్కల్ని పెంచుకొని మనం మన గార్డెన్ అంతా కూడా ఉన్న చిన్న స్థలాన్ని కూడా చాలా అందంగా మీరు
మీరు తయారు చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.